ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడిన అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు భద్రతను కట్టుదిట్టం చేసింది పొరుగు జిల్లాల నుంచి కోనసీమకు అదనపు బలగాలు తరలించింది ప్రస్తుతం అమలాపురం ప్రశాంతంగా కనిపిస్తున్న పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది నిన్నటి విధ్వంసానికి పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి సాక్షాత్తు మంత్రి అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసాలకే నిప్పు పెట్టడం జిల్లా ఎస్పీపైనే రాళ్ల దాడి వంటి విధ్వంసకర ఘటనలు నిఘా వ్యవస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి సమీకరణాల పరంగా అత్యంత సున్నిత ప్రాంతం కోనసీమలో చిన్న వివాదం కూడా పెద్ద పెద్ద ఘర్షణలకు దారితీసిన అనుభవాలు గతంలో ఉన్నాయి అలాంటి చోట జిల్లా పేరు మార్పును నిరసిస్తూ నాలుగైదు రోజులుగా భారీ ఆందోళనలు చేపడుతున్నారు వాటి విషయంలో ముందే జాగ్రత్త పడాల్సిన పోలీసులు విఫలమయ్యారు కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తొలుత కోనసీమ పేరిట జిల్లాను ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఈ నెల పద్దెనిమిదిన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది స్వీకరణకు ముప్పై రోజులు గడువు ఇచ్చింది అమలాపురం కలెక్టరేట్ తో లిఖితపూర్వకంగా అభ్యంతరాలు అందించాలని పేర్కొంది ప్రాథమిక నోటిఫికేషన్ జారీ కాగానే పేరు మార్పును వ్యతిరేకిస్తూ పలువురు సంఘటితమయ్యారు కోనసీమే ముద్దు మరే పేరు వద్దే వద్దు అంటూ ఈ నెల ఇరవైనా అమలాపురంలో ఆందోళన నిర్వహించారు తర్వాత సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపించుకుని ఏకతాటిపైకి వచ్చారు ఈ విషయంలో ముందుగా అప్రమత్తం కావలసిన పోలీసులు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయారు కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపు మేరకు నిన్న తలపెట్టిన కార్యక్రమానికి వేల సంఖ్యలో జనం తరలివస్తారని పోలీసులు ముందుగా అంచనా వేయలేకపోయారు వందల్లోనే వస్తారని భావించి నియంత్రించేందుకు వీలుగా పోలీస్ పికెట్లు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ పోలీస్ యాక్ట్ ఆంక్షలను లెక్క చేయని ఆందోళనకారులు నిరసన తీవ్రం చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది నిన్న మధ్యాహ్నం అమలాపురంలో వివిధ మార్గాల నుంచి ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన వేలాది మంది నిరసనకారులు తొలుత గడియార స్తంభం వరకు చేరుకున్నారు వైపునకు వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీలు జులిపించడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు లాఠీ చార్జ్ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి ఎస్పీ సుబ్బారెడ్డి విజయవాడ ఎస్పీ రవిప్రకాష్ గన్మెన్ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు డీఎస్పీ పడిపోయారు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుని తరలించడానికి సిద్దంగా ఉంచిన వాహనాలపై కొందరు దాడికి దిగారు ఈ క్రమంలో కలెక్టరేట్ ఆవరణలో ఉంచిన ప్రైవేటు కళాశాల బస్సును ధ్వంసం చేసి నిప్పంటించారు కలెక్టరేట్ లోపలికి వారు దూసుకెళ్లడంతో పరిస్థితి చేయి దాటింది ఎర్రవంతన వద్ద లాఠీచార్జి చోటు చేసుకుంది ఆగ్రహించిన ఆందోళనకారులు రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పంటించారు అమలాపురం ఎస్బీఐ కాలనీలో ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ నివాసాన్ని చుట్టుముట్టి నిప్పంటించారు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇంటి వద్దకు చేరుకున్న ఆందోళనకారులు ఆయన ఇంటిపై రాళ్లు రువ్వి ధ్వంసం చేసి నిప్పంటించారు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న సతీష్ కుమార్ను రక్షించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు ప్రతిపక్షాలు ప్రజా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులు సహా ఎవరైనా శాంతియుత నిరసన చేస్తామంటే ముందే అదుపులోకి తీసుకుని కట్టడి చేసే పోలీసులు అమలాపురానికి వేల మంది తరలి రాకుండా నియంత్రించలేకపోయారు ఏపీలో పదమూడు జిల్లాలే ఉన్నప్పుడు అమలాపురంలో డీఎస్పీ స్థాయి అధికారి మాత్రమే ఉండేవారు ఇటీవల జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ఎస్పీ అదనపు ఎస్పీ సహా విస్తృత స్థాయిలో పోలీసు యంత్రాంగం అక్కడి నుంచే పనిచేస్తోంది అయినా పరిస్థితి తీవ్రతను ముందుగా గుర్తించలేకపోయారు ఎస్ఐగా ఉద్యోగంలో చేరి పదోన్నతులపై ఐపీఎస్ స్థాయికి చేరి అసాధారణ అనుభవం కలిగిన ఎస్పీ సుబ్బారెడ్డి కూడా నిరసనకారుల రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు ఆయన్ని మిగతా పోలీసులు కాపాడాల్సి వచ్చింది ఎస్పీపైనే దాడి జరిగే పరిస్థితి వరకు అల్లర్లు చేరినా నియంత్రించలేకపోవటం పోలీసుల వైఫల్యాన్ని సూచిస్తోంది